సోదర మహాశివులారా, ఈరోజు మన సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్నటువంటిది వ్యభిచారం, అశ్లీలం. రకరకాలుగా ఈరోజు వ్యభిచారము మనకు దర్శనమిస్తుంది. డేటింగ్ యాప్స్ అంటూ కొంతమంది యాప్స్ని తయారు చేస్తున్నారు, దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఎంతోమంది ఆ డేటింగ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు, వ్యభిచారాన్ని ఆహ్వానిస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అశ్లీలతను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన సమాజంలో ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా రోజు మనం వింటున్నాం, చూస్తున్నాం. ఒక పరస్త్రీ పరపురుషుడు ఇద్దరు కలుసుకోవడం, అశ్లీలంగా వీడియో కాల్స్లో మాట్లాడుకోవడం, అదేవిధంగా చాటింగ్ చేసుకోవడం అనేది, ఇవన్నీ కూడా హరాం, ఇవన్నీ కూడా నిషిద్ధమైనటువంటి పనులు. ఈరోజు వ్యభిచారానికి ఒక అందమైనటువంటి పేరు చేసి ఈరోజు డేటింగ్ పేరుతో ఎంతోమంది తమ శీలాన్ని కోల్పోతున్నారు. ఎంతోమంది మన భారతదేశ గౌరవ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిష్టలను భంగపరుస్తున్నారు. ఈరోజు రకరకాలుగా వ్యభిచారం అనేది కొత్త కొత్త పేర్లతో మనకు దర్శనమిస్తుంది. అందులోనే ఈరోజు ఎక్కువగా మన సమాజంలో జరుగుతున్నటువంటిది డేటింగ్. అంటే ఒక పురుషుడు మరియు స్త్రీ వివాహానికంటే ముందు వారు డేటింగ్ పేరుతో ఇద్దరు ఒకటవడం, శారీరకంగా కలుసుకోవడం, ఇవన్నీ కూడా డేటింగ్ పేరుతో మనం చూస్తున్నాం. ఇది ఒక ప్యాషన్గా మారిపోవడం, ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇంతకంటే దరిద్రమైనటువంటి పని మరేమీ లేదు అని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎంతోమంది సెలబ్రిటీస్, ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు, ప్రముఖులు ఈ డేటింగ్ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ కొన్ని యాప్స్ కూడా మన సమాజంలోకి వచ్చేసాయి. ఆ డేటింగ్ యాప్స్ ద్వారా వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది, సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మీ సరౌండింగ్ ఏరియాలో, మీ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో మీరు ఏ అమ్మాయితోనైనా పరిచయం పెంచుకోవాలనుకుంటున్నారా, మీరు శారీరక సంబంధాన్ని కలిగి ఉండాలని భావిస్తున్నారని సిగ్గు లేకుండా మానవ మర్యాదలను వదిలేసి రకరకాల నెంబర్లతో ఫోన్ కాల్ చేస్తూ వారిని పరిచయం చేసుకుంటూ వారికి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు డేటింగ్ కోసం మీరు రెడీగా ఉన్నారా? మీరు ఒక పరస్త్రీతో వ్యభిచారం చేయడానికి, లైంగిక సంబంధం కలిగి ఉండడానికి, సెక్స్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అని ఒక స్త్రీ ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడడం, ఇది మొత్తం కూడా మనం మన నిత్య జీవితంలో మనం చూస్తున్నాం. మరి ఇలాంటి పాపపు పనులలో కొంతమంది ముస్లింలు కూడా ఉండడం, ఇది చాలా విచారకరమైనటువంటి, బాధాకరమైనటువంటి విషయం. అల్లా సుబ్హానా తాలా ఖురాన్ గ్రంథములు తెలియజేస్తున్నాడు. ఖురాన్ గ్రంథంలో అల్లా సుబ్హానా తాలా తెలియజేస్తున్నాడు, ఖురాన్లోని సూరే నూర్ సూరా నంబర్ 24 ఆయత నంబర్ 19లో, విశ్వాసుల్లో అశ్లీలత వ్యాపించాలని కోరుకునే వారికి ప్రపంచంలోనూ పరలోకంలోనూ వ్యధాభరితమైనటువంటి శిక్షలు వారి కోసం ఉన్నాయని అల్లా సుబ్హానతల వారిని హెచ్చరిస్తున్నాడు. అంటే ఎవరైతే అశ్లీలాన్ని వ్యాపింపజేస్తారో, అశ్లీలాన్ని ప్రచారం చేయడంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వారి పాత్ర ఉంటుందో, వారు ప్రపంచంలోనూ పరాభవం పాలు చెందుతారు, అదేవిధంగా పరలోకంలో వారికి తీవ్రమైనటువంటి శిక్ష ఉందని అల్లా సుబ్హానా తాలా వారిని హెచ్చరించడం జరుగుతుంది. ఖురాన్ గ్రంథంలోని సూరే బనీ ఇస్రాయిల్ సూరా నంబర్ 17 ఆయత నంబర్ 32లో అల్లా సుబ్హానా తాలా తెలియజేస్తున్నాడు, వలా తఖరబు జినా, మీరు వ్యభిచారం యొక్క దరిదాపులకు కూడా వెళ్ళకండి, ఎందుకంటే అది అతి నికృష్టమైనటువంటి పని, బహుచెడ్డ మార్గమని అల్లా సుబ్హానా తాలా హెచ్చరిస్తున్నాడు. ఇది వ్యభిచారం అనేది చాలా నికృష్టమైనటువంటి పని, వ్యభిచారానికి పురిగొలిపే ప్రతి అశ్లీల కార్యం కూడా అది మహాపాపంగానే పరిగణించబడుతుంది. ఇస్లాం ధర్మం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది. ఇస్లాం ధర్మం మాత్రమే కాదు, ప్రతి మత గ్రంథంలో కూడా వ్యభిచారాన్ని అసహించుకోవడం జరిగింది, వ్యభిచారం చేసే వారికి శిక్షలు ఉంటాయని హెచ్చరించడం కూడా జరిగింది. దైవ ప్రవక్త రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని తెలియజేశారు, సిగ్గు లజ్జ అనేది విశ్వాసంలోని ఒక భాగం అని ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఏ వ్యక్తిలోనైతే సిగ్గు లజ్జ అనేవి ఎగిరిపోతాయో ఆ వ్యక్తి పశువు కంటే కూడా హీనంగా పరిగణించబడతాడు. ఒక వ్యక్తి నీతి నిజాయితీతో జీవితం గడపాలంటే, ఒక వ్యక్తి సమాజంలో ఒక మంచి వ్యక్తిలా జీవితం గడపాలంటే ఆ వ్యక్తిలో సిగ్గు లజ్జ అనేది ఉండాలి. ఏ వ్యక్తిలోనైతే సిగ్గు లజ్జ అనేది లేకుండా పోతుందో ఆ వ్యక్తి ఎలాంటి చెడుకైనా పాల్పడడానికి సంకోచించడు, ఆ వ్యక్తి మన సమాజంలోని ఒక చీడ పురుగులా పరిగణించబడతాడు. అందుకే ఇస్లాం అంటుంది సిగ్గు లజ్జ అనేవి విశ్వాసంలో ఒక భాగంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి ప్రతి పేరెంట్స్ కూడా, ప్రతి తల్లిదండ్రులు కూడా మన సంతానానికి
మంచి నైతిక విలువలతో కూడినటువంటి శిక్షణ ఇవ్వడం అది మనందరి బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇలాంటి చెడు వైపునకు వెళ్లకుండా ప్రతి తల్లిదండ్రులపై ఇది బాధ్యత. ఒక వ్యక్తి ఒక ఇంట్లో ఉన్నటువంటి పురుషుడు వారి ఇంట్లో ఉన్నటువంటి శ్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో వారికి పరిరక్షకుడు. వారి బాధ్యత ఆ వ్యక్తిపై మోపడం జరుగుతుంది. ఏ వ్యక్తి అయితే తమ ఇంట్లో అశ్లీలాన్ని సిగ్గుమాలిన పనులను చూస్తూ సహిస్తాడో భరిస్తాడో ఆ వ్యక్తిని రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధయ్యూస్ అని చెప్పారు. ధయ్యూస్ అంటే ఎవరు? ఏ వ్యక్తి అయితే తమ ఇంటి ఆడపడుచులు అశ్లీల పనులు చేస్తూ ఉండగా సిగ్గుమాలిన పనులు చేస్తూ ఉండగా వారిని చూస్తూ సహిస్తాడో, ఏ వ్యక్తి అయితే తమ ఇంట్లో తమ సోదరిమణులు తమ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులు పరపురుషులతో వీడియో కాలింగ్ కానీ ఫోన్లో మాట్లాడుకోవడం చాటింగ్లు చేసుకోవడం పరపురుషులతో ఏకాంతంలో కలవడం పరపురుషులతో బయట తిరగడం ఇలాంటి పనులు చేస్తూ సహిస్తాడో ఆ వ్యక్తిని ధయ్యూస్ అని చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ధయ్యూస్ స్వర్గములో ప్రవేశించడు. సహీహుల్ జామి హదీస్ నంబర్ 3047 హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ముగ్గురు వ్యక్తులపై స్వర్గం నిషేధించడం జరిగిందని ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఆ ముగ్గురులో ఒకరు ఎవరు అంటే ఏ వ్యక్తి అయితే మద్యపానానికి బానిసగా మత్తు పదార్థాలకు బానిసగా ఉంటాడో ఆ వ్యక్తిపై స్వర్గాన్ని అల్లా సుబ్హానా తాలా నిషేధించడం జరిగింది. ఈ మొదటి రకం వ్యక్తి. ఇక రెండవ రకం వ్యక్తి ఎవరంటే ఏ వ్యక్తి అయితే తమ తల్లిదండ్రులకు అవిధేయత చూపుతాడో అవిధేయతకు పాల్పడతాడో ఆ వ్యక్తిపై కూడా స్వర్గం నిషేధించడం జరిగిందని ప్రవక్త మహనీయులు ఈ విషయం చెప్పారు. ఇక మూడో రకం వ్యక్తి ఎవరు అంటే ఏ వ్యక్తి అయితే తమ ఇంట్లోని ఆడపడుచులు సిగ్గుమాల పనులు అశ్లీలత చేస్తున్నప్పుడు కూడా చూస్తూ సహిస్తాడో ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడని ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అంటే ఏ వ్యక్తి అయితే తమ ఇంట్లోని ఆడపడుచులు పరాయి పురుషులతో మాట్లాడడం పరాయి పురుషులతో బయట తిరగడం పరాయి పురుషులతో వీడియో కాలింగ్లో మాట్లాడుకోవడం పరాయి పురుషులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం డేటింగ్ యాప్లోని డౌన్లోడ్ చేసుకోవడం వారితో తిరగడం ఇవన్నీ పనులు చూస్తూ ఒక ఇంటి యజమాని అతడు తండ్రి అయినా కావచ్చు వారి యొక్క సోదరుడైనప్పటికీ కూడా అతడు గనక తమ ఇంటి ఆడపడుచులు ఇలాంటి పనులు చేస్తున్నప్పటికీ శరియత్కి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు అతడు గనక చూసి సహించి భరించినట్లయితే ఆ వ్యక్తి ధయ్యూస్గా పరిగణించబడతాడు. అలాంటి వ్యక్తిపై స్వర్గం నిషేధించడం జరిగింది. కాబట్టి మహాశివులరా, ఈరోజు మన సమాజంలో వ్యభిచారం పేరుతో రకరకాల కొన్ని డేటింగ్ యాప్స్ అనేవి మార్కెట్లోకి వచ్చేసాయి. ముఖ్యంగా వీటన్నిటినీ చెడులన్నిటి కూడా పురికొల్పేది మన వద్ద ఉన్నటువంటి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ అనగానే ఈరోజు పిల్లలు తమ తల్లిదండ్రులకి మారం చేస్తే వారికి 30-40 వేల రూపాయలు పెట్టేసి వారికి ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ వారికి ఇప్పించడం జరుగుతుంది. ఆ ఫోన్లో రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. అప్లికేషన్స్ని వాళ్ళు యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. తద్వారా ఫేస్బుక్లో ఇంటర్నెట్ మాధ్యమాలలో ఈరోజు విపరీతంగా ఎటు చూసినా అశ్లీలం, ఎటు చూసినా విశృంఖల తత్వం మనకు కనిపిస్తుంది. అలాంటి విశృంఖల తత్వానికి అలాంటి అశ్లీలానికి అలాంటి శృంగారాన్ని చూసి వారేం చేస్తున్నారంటే దానికి బానిస అయిపోయి అలాంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకున్నారు. చివరికి అది మాట మాట పెరిగి ఆ పరిచయాలతో డేటింగ్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇది తల్లిదండ్రులు కూడా తేలినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తద్వారా అలాంటి సోదరిమల్లు తమ శీలాన్ని కూడా కోల్పోతున్నారు. కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం, వారు తమ శీలంతో పాటు తమ ప్రాణాన్ని కూడా కోల్పోవడం, వారిపై అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలు కూడా జరిగినటువంటి సంఘటనలు అనేక ప్రచార మాధ్యమాలతో మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు ఇలాంటి సంఘటన మన గడప వరకు రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలంటే పిల్లలకు మంచి దైవ భక్తి పారాయణతో కలిగినటువంటి సాహిత్యాన్ని వారికి అందజేయాలి. వారిని కనిపెట్టి ఉండాలి. వారికి మనము మొబైల్ ఫోన్స్ ఏవైతే ఆండ్రాయిడ్ ఉన్నటువంటి ఫోన్స్ మనం ఇప్పిస్తున్నామో అది వారికి అవసరమా? ఎంతవరకు వారికి అవసరం? మనము ఒక టెక్నాలజీ వారు యూజ్ చేస్తున్నప్పుడు ఒక విషయాన్ని ఒక వస్తువుని వారికి మనం ఇప్పించినప్పుడు అది ఎంతవరకు దానితో వారు సద్వినియోగం చేసుకున్నారు, ఎంతవరకు దానితో దుర్వినియోగం జరుగుతుందో ఒక్కసారి ఒక పేరెంట్గా ఒక తల్లిదండ్రులుగా మనపై బాధ్యతగా ఉంది. మన పిల్లల భవిష్యత్తు అది మన చేతిలో ఉంది. కాబట్టి మనం వారిని పరిరక్షించడం పర్యవేక్షించడం అది మనందరి బాధ్యత. నేను సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానతల్లా దువా చేస్తున్నాను. మనందరి కూడా సృష్టికర్త అయినటువంటి అల్లా ఉత్తమ నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ మన భారత జాతి ఇది సంస్కృతి సాంప్రదాయాలతో విలువలతో కూడినటువంటి నా భారత జాతిని విష సంస్కృతి లాంటి డేటింగ్ నుండి అల్లా సుబ్హానతల్లా రక్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.